మకర రాశివారికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వివాహాది శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. మనం కూడా నలుగురితో పాటు పైకి రాగలం, ఉన్నత స్థానాలు అధిరోహించగలం అనేటువంటి ధైర్యం ఈ వారం ఏర్పడుతుంది. కొంతమంది వ్యక్తుల సాహచర్యం మీకు ఎంతగానో లాభిస్తుంది. రాజకీయ పదవి లభించే పరిస్థితి గోచరిస్తుంది. అనుకోనటువంటి అదృష్టం వరించే పరిస్థితిగా ఉంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలకి ఇతరులు గండి కొడుతూనే ఉంటారు, మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉంటారు. ఈ పోటీ ప్రపంచంలో నిజాయితీతోటి ప్రవర్తించడం, నిజాయితీగా ఉండటం వల్ల వచ్చేటువంటి నష్టాలు వీటన్నిటి బేరీజు వేసుకొని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అవినీతి సమాజంలో మనం ఇవ్వలేమని చెప్పని గ్రహిస్తారు. మనం అనుకున్నటువంటి పద్ధతితోటి, మనం అనుకున్నటువంటి విధానంలో మనం పైకి రావాలంటే మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కోటరీ ఏర్పరచుకోవాలి. అందులోనే వ్యాపార వ్యవహారాలు మంచిగా, నీతిగా, నిజాయితీగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. పిల్లల్ని కూడాను దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆశ్రమాల్లో చేర్పిస్తాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఎడ్యుకేషను పొల్యూషన్ అయిపోయిన చోట వీళ్ళని ఇక్కడ చేర్పిస్తే చివరికి వీళ్ళకి మైండ్ పోయి ఆత్మహత్య చేసుకోవడం మినహా వీళ్ళు పైకి వస్తారన్న నమ్మకం నాకేమాత్రం లేదు అనేటువంటి భావనలో మీరుంటారు. ప్రతి విషయంలో కూడాను క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే మీరు ఆలోచిస్తారు. ఇక దేని గురించి, వేటి గురించి మీరు ఆలోచిస్తారు? ఈ రకమైనటువంటి దోపిడీ కార్యక్రమాలు కార్పొరేట్ హాస్పిటల్స్, సినిమా హాళ్ళు, విద్యా సంస్థలు ఎక్కడ పడితే అక్కడ దోపిడీ పెరిగిపోతుంది. దీన్ని అరికట్టేటువంటి నాదులే లేడు. అసలు మనకి స్వాతంత్రం వచ్చిందా లేదా అనేటువంటి సందేహం కూడా కొన్ని సందర్భాల్లో మీకు కలుగుతుంది. ఆ రకమైనటువంటి విస్తృతమైనటువంటి భావజాలంతో, గాంధేయ వాదంతో, గాంధేయ వాదనతోటి, ఆ రకమైనటువంటి ఇజంతో ఆలోచించేటువంటి మీలాంటి వాళ్ళకి ప్రస్తుత ప్రపంచం చాలా కొత్తగానే కనపడుతుంది. మారిపోతున్నటువంటి రాజకీయ సమీకరణలు, ఎక్కడ చూసినా కానీ కుల, మత, వర్గ, ప్రాంతీయ ద్వేషాలు తప్ప ఎక్కడా కూడాను అభివృద్ధి లేకుండా పేదవాడు పేదవాడిగానే ఉండిపోవడం, కోడిస్తుడు మరింత కోడిస్తుడు కావడం తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం లేనటువంటి ఈ సమాజంలో నిజంగా భగవంతుడు ఉన్నాడా అనేటువంటి సందేహం మీకు కలుగుతుంది. కొంతమంది చెప్తారు దేవుడికే సరి అనేటువంటి దిక్కు లేదు, ఇక నీ సంగతి ఎవరు ఆలోచిస్తారు, నిన్ను దేవుడు ఎందుకు రక్షిస్తాడని చెప్పని అంటారు హాస్యంగా. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. ఈ రాశిలో జన్మించిన వారు సౌర కంకణం ధరించాలి. ఈ రాశిలో జన్మించిన వారు విధి విధానంగా వంశానుగతంగా వస్తున్నటువంటి నోముల్ని, వ్రతాల్ని విధి విధానంగా చేయాలి. అది కుటుంబానికి చాలా శ్రేయస్కరం. అంతేకాకుండా అష్టములుగా తైలంతోటి, పసుపు పొత్తుతోటి అమ్మవారికి దీపారాధన చేయాలి. దైవికమైనటువంటి పొడితోటి 8 మూలల దిక్కు వేయాలి, 8 మూలల పొగ వేయాలి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది, కుటుంబం అంతానికి ప్రయోజనాలు చేకూరుతాయి. హెర్బల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనకూరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది.
ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే